చాలా మందికి ఒక కామన్ గా డౌట్ ఉంటది. చాలా మంది ఇన్ ద సెన్స్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు. సో ప్రెగ్నెన్సీ రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు ఇప్పుడే ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు, వీళ్ళందరికీ ఉన్న కామనెస్ట్ డౌట్. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ ఎల్బీ నగర్ బ్రాంచ్ 49 హాస్పిటల్స్. మేము ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసాము, కానీ నెక్స్ట్ డే మొత్తం స్పర్మ్ అంతా బయటికి వెళ్తున్నట్టే కనిపిస్తుంది. మాకు దాని వల్లే ప్రెగ్నెన్సీ అవ్వట్లేదా, లేదా నా వెజైనా చిన్నగా ఉందా, ఎందుకు లోపలికి వెళ్ళట్లేదు స్పర్మ్, హస్బెండ్ స్పర్మ్ లో ప్రాబ్లం ఉందా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్, ఒక్కొక్క మేల్ ఒక్కొక్క వాల్యూమ్ ఆఫ్ స్పర్మ్ రిలీజ్ చేస్తారు. సో అందరికి సేమ్ వాల్యూమ్ ఆఫ్ స్పర్మ్ బయటికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ సెమెన్ వాల్యూమ్, ఒకసారి ఎజాక్యులేట్ చేసిన టైంలో నార్మల్ సెమెన్ వాల్యూమ్ ఇస్ 1.5 ml to 4 ml. సో కొంతమంది 1.5 రిలీజ్ చేస్తారు, కొంతమంది 3 ml వస్తుంది, కొంతమందికి 4 ml వస్తుంది. సో డిఫరెంట్ వాల్యూమ్స్ ఆఫ్ స్పర్మ్ రిలీజ్ చేస్తూ ఉంటారు, డిపెండ్స్ అపాన్ ద గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నే కలిసిన వాళ్ళకి ఈరోజు కొద్దిగా తక్కువ వాల్యూమ్ రావచ్చు, ఓ 1 week బ్యాక్ కలిసిన వాళ్ళకి చాలా ఎక్కువ వాల్యూమ్ రావచ్చు. సో ఇట్ డిపెండ్స్. సో ఇలా ఉన్న వాళ్ళలో కొంతమంది ఎక్కువ వాల్యూమ్ రిలీజ్ చేసినప్పుడు యూట్రస్ అంత లోపలికి తీసుకోలేదు కాబట్టి ఆ ఎక్స్ట్రా వాల్యూమ్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ న్యాచురల్. సో ఫస్ట్ థింగ్, ఈ ప్రాబ్లం కామన్ అండ్ అందరికీ జరుగుతుంది, బికాస్ ఎజాక్యులేషన్ లో స్పర్మ్ ఎంతైతే లోపల అవసరమో అండ్ ఎంతైతే లోపల యూట్రస్ అకామిడేట్ చేసుకోగలుగుతుందో అది మాత్రం అబ్జార్బ్ అయ్యి మిగతా అంతా బయటికి వెళ్ళిపోవడం న్యాచురల్. ఎందుకు అని అంటే, గర్భసంచిలోకి వెళ్లే దారి చిన్న హోల్ లాగా ఉంటది, అదే వెజైనా దారి చాలా బ్రాడ్ గా ఉంటది. సో స్పర్మ్ వెజైనా నుంచి బయటికి రావటం ఎక్కువ ఉంటది, గర్భసంచి ద్వారం చాలా సన్నదిగా ఉంటది కాబట్టి మెల్లిగా లోపలికి వెళ్ళటం వల్ల కూడా మీకు స్పర్మ్ లీకేజ్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొంతమంది ఇంటర్ కోర్స్ అయిన ఇమ్మీడియట్లీ లేచి నిలబడతారు, లేచి వాష్రూమ్ ఉంటారు, ఇలాంటప్పుడు కూడా గ్రావిటీ వల్ల కూడా స్పర్మ్ బయటికి రావటం చూస్తామన్నమాట. సో మనం దీనికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ అంటే, దీనికి భయపడద్దు, ఇది నార్మల్. మనకు ఎన్ని స్పర్మ్స్ కావాలి ఎగ్ ని ఫర్టిలైజ్ చేయడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి, ఆ స్పర్మ్ మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ రాదు అనడానికి ఏం భయం అవసరం లేదు. బట్ స్టిల్, యాంగ్షియస్ ఉన్న వాళ్ళు, ఇంకా కంప్లీట్ గా స్పర్మ్ లోపల వెళ్తే బాగుంటది అనుకున్న వాళ్ళకి చిన్న టిప్స్ చెప్తానండి. ఫస్ట్ థింగ్, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఏ పొజిషన్లో చాలా డీప్గా పెనిట్రేషన్ పాసిబుల్ అవుతోందో ఆ పొజిషన్లో ఇంటర్ కోర్స్ చేయండి. అప్పుడు పెనిస్ కంప్లీట్గా లోపలికి వెళ్తుంది అండ్ స్పర్మ్ కూడా డీప్గా రిలీజ్ అవుతుంది. సో డీప్గా రిలీజ్ అయిన స్పర్మ్ అంత ఈజీగా బయటికి రాదు. కొంతమందికి నార్మల్గా పడుకున్నప్పుడు డీప్గా వెళ్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ డిఫరెంట్ కపుల్స్కి ఉంటాయి అన్నమాట. సో వెన్ దిస్ పెనిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్సైడ్, ఆ టైంలో ఎజాక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. సో విచ్ ఇస్ ద పొజిషన్ అనేది డిసైడ్ చేసుకుని ట్రై టు హ్యావ్ ఇంటర్ కోర్స్ అండ్ ట్రై టు పెనిట్రేట్ డీప్ ఇన్ టు ద వెజైనా అండ్ ఎజాక్యులేట్. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇంటర్ కోర్స్ అయిన వెంటనే చాలా మందికి డిస్కంఫర్ట్ అనిపించి వెంటనే లేచి వాష్రూమ్ వెళ్తూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుంది, వాష్రూమ్ వెళ్ళటం వల్ల వాటర్ అండ్ దాంతోపాటు స్పర్మ్ కూడా ఎక్సెసివ్ అబ్జర్వ్ అవ్వక ముందే స్పర్మ్ అంతా బయటికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. సో మనం ఏం చేయాలి ఇది ప్రివెంట్ చేయాలంటే, మీరు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసే ముందే ఫస్ట్ వాష్రూమ్ వెళ్ళి నీట్ గా జెనైటల్స్ వాష్ చేసుకొని తర్వాత వచ్చి ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు వెంటనే యూరిన్ కి వెళ్ళాలి అన్న అర్జీ ఉండదు అన్నమాట. సో ఇంటర్ కోర్స్ వల్ల ఆ యాక్షన్ వల్లనే చాలా మందికి యూరిన్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో ముందే బ్లాడర్ ఎంప్టీ చేసుకున్నారు అనుకోండి, ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఎంప్టీ చేసుకున్నారు అనుకోండి, దెన్ యూ వోంట్ హ్యావ్ దట్ అర్జ్ టు పాస్ యూరిన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్. దిస్ ఇస్ వన్ మూత్. అండ్ ఇంకా కొంతమంది కపుల్స్కి మనం ఏం చెప్పచ్చు, ఇంటర్ కోర్స్ అయిన తర్వాత అదే పొజిషన్లో లై డౌన్ అవ్వటం, లేదా నడుం కింద పిల్లో పెట్టుకోవటం, లేదా లెగ్స్ మీ లెగ్స్ రెండు కొంచెం లిఫ్ట్ చేసి పెట్టుకుంటే వెనకాల, అంటే లెగ్స్ పైకుండి తల కింది కుండేలాగా పిల్లోస్ పెట్టుకొని లెగ్స్ పైన పెట్టుకోవడం, దానివల్ల కూడా రివర్స్ ఫ్లోలో మనకి గర్భసంచి లోపలికి ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పొజిషన్స్ కూడా ట్రై చేయొచ్చు. అలా ఒక 10 to 15 minutes పాటు పడుకుంటే స్పర్మ్స్ వెంటనే గర్భసంచిలోకి అబ్జర్వ్ అయిపోతాయి. సో వన్స్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ స్పర్మ్ ఏదైతే ఉందో అది మాత్రం బయటికి వెళ్తుంది. సో యాక్టివ్ స్పర్మ్స్ లోపలికి వెళ్ళటం ఇంపార్టెంట్ అండి.
జనరలీ మనం రిలీజ్ చేసిన స్పర్మ్స్ లో యాక్టివ్ స్పర్మ్స్ ఉంటాయి, డెడ్ స్పర్మ్స్ ఉంటాయి. హైలీ యాక్టివ్ స్పర్మ్స్ మాత్రం మీరు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా అవి ముందుకే స్విమ్మింగ్ చేస్తాయి. సో అది మీరు ఎట్లా పడుకున్నా, వెంటనే లేచినా, ఎలా ఉన్నా యాక్టివ్ స్పర్మ్స్ పైకే వెళ్తాయి, గర్భసంచిలోకి వెళ్తాయి. ఏవైతే డెడ్ ఉన్నాయో అవి మాత్రం వెళ్ళిపోతాయి అన్నమాట. కాకపోతే ఇవన్నీ ఫాలో చేస్తే మనం ఆ స్పర్మ్ కి ఎక్కువ టైం ఇచ్చి ఎక్కువ అబ్జార్ప్షన్ కి మనం అలౌ చేసినట్టు ఉంటుంది. సో ఈ చిన్న టిప్స్ ఫాలో చేయండి అండ్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ న్యాచురలీ. థ్యాంక్ యూ.